పేరు పెట్టమ్మా నా బిడ్డకి అమ్మా. వెన్నెల లాల్ సలాం. ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల, ఇది నా కథ. అయ్యో నా బిడ్డ బొమ్మ కోసం బాయిలకు దొక్కిందన్నా. అయ్యో ఏంటమ్మా,
బిడ్డ నీకే గాలే అమ్మా నీకే గాలే తల్లి చూడు బిడ్డ అమ్మ చూడు ఏదిలా నిజంగా దాని కడుపు కమ ఏదిలా వామ్మా బిడ్డకి ఎంత మొండితనం ఏంది చెల్లె అమ్ములు ఏగా నీ బాబు తీసుకో మా అమ్మ మాట నాకు మొండితనాన్ని నేర్పిస్తే మా బాపు పాట నాకు బతుకు పాఠం నేర్పింది ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి ఆకాశాన్ని తాక వచ్చే ఓలచ్చ గుమ్మడి ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి ఆకాశాన్ని తాక వచ్చే ఓలచ్చ గుమ్మడి సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి చంద్రనైనా ఎదురీదొచ్చే ఓలచ్చ గుమ్మడి దారి చేరు దారిని చూపునులే ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి ఆకాశాన్ని తాక వచ్చే ఓలచ్చ గుమ్మడి జీవితంలో రెండే రెండు ముఖ్యమైన రోజులు ఉంటాయి బుజ్జి ఒకటి పుట్టినరోజు రెండోది ఎందుకు పుట్టినామో తెలుసుకునే రోజు నిన్న రాత్రి మా అన్నగడ పుస్తకం ఇచ్చిండే దానిలో అన్ని కవితలే ఉన్నాయి చదువుదామని కూర్చుంటే ఒక్క ముక్క అర్థమైతే అని తొట్టు ఎహరి క్లాస్ లో చెప్పే పాటలకే నిద్రపోతావు అలాంటిది నీ ముఖానికి కవితలు ఒకటాని నిజం చెప్పాలంటే మన క్లాస్ లో చెప్పే పాటలే నయమే అదేంది తెలుగులో లేవా తెలుగులోనే ఉన్నాయే మరి తెలుగులో ఉన్నాక అర్థం కాకపోయిందే అబ్బా నీకంటే మీ బాబు చిన్నప్పటి సంది పుస్తకాలు చదువుడాలు వాడి చేసింది కాబట్టి నీకు అర్థమైతే నాకు గావు సరే సరే ముచ్చటేందో చెప్పు గదేందో నే దానిలో పదాలన్నీ గమ్మత్తు గమ్మత్తు ఉన్నాయరికేనా కసంటి గొట్టు గొట్టు పదాలు నేను ఇప్పటి వరకు చూడలే ఇక గది చదువుదామని చూసినాక మా బాప వచ్చిండే ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారి గయ్యమన్నాడు గసంటి పుస్తకాలు చదివే మా ఇంటానికి నర్సయ్య కొడుకు అన్నలలో ఏరిండట కథం ఇక ఆ తర్వాత చూడాలి ఆ పుస్తకం తీసి ఇసిరేసిండు మా అన్నగాని తిట్టిండు మధ్యలో ఆపుదామని మా అమ్మ పోతే మా అమ్మని వంగబెట్టి గిప్పా గిప్పా నాలుగు గుద్దులు గుద్దిండు పాపం రాత్రమ్మ అన్నం తినకుండా ఎడుచుకుంటే అట్లనే వండుకున్నది వారిని ఒక పుస్తకం గురించి గంత పెద్దలుల్లైందని అవునే ఏ వెన్నెలా ఏం ఆలోచిస్తున్నావే అసలు ఆ పుస్తకంలో ఏముందా అని ఆలోచిస్తున్నానే ఏముందో ఏం పాడోని పిచ్చిలేసింది నిన్నంతా పదవే సైకిల్ ఎక్కు ఏడికే నావే ముందు నేను ఇప్పటికిప్పుడే ఆ బుక్ చదవాలి ఆధిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్ళు తారతమ్య గోడలనే పికిలించగ ఎన్నినాళ్ళు దున్నెటోని వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి అంతులేని దోపిడినే తరిమేయగ ఎన్నినాళ్ళు ఆడపడుచు అడుగులకే సంకెళ్లే అమానుషం చెరబట్టే చేష్టలనే చెండాడగ ఎన్నినాళ్ళు గొర్రెలుగా తల వంచుతూ సాగరాదు చివరి వరకు నిరంతరం దాడులనే ఎదురించగ ఎన్నినాళ్ళు చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవడు సామ్యవాద పాలననే స్థాపించగ ఎన్నినాళ్ళు అరణ్యం అంటే మన దళకమెండ రవణ్ణని తెలియదా నీకు నిజానికి అరణ్యం ఏదైనా కలంపేర్చలే అవునా తెలియదన్నా ఏ నిజం చెప్పు పరస్క మాట్లాడతానవేంది అరే అన్నా నీతో అవధం చెప్తానా కానీ చదువుతుంటే మాత్రం పిచ్చిలేసింది ఎరికేనా నాకు అవునన్నా నాకు కూడా సేమ్ ఫీలింగ్ అందుకే దీనికి బుక్ ఇచ్చిన చదువుతుందని మరి రవర్ణ రైటింగ్ అంటే ఏమనుకుంటారు ఫస్ట్ టైం మేము చదివినప్పుడు అయితే బట్టలు చింపుకున్నాం ఆయన బుక్స్ ఇంకా ఏమైనా ఉంటే జర ఇయ్యరాదు సరే ఇస్తా కానీ ఎవరితో చెప్పచ్చలే సర్కారు వాళ్ళు ఈ పుస్తకాన్ని నిషేధించులు ఈ మన దగ్గర ఉన్నాయని తెలిస్తే పోలీసులు లోపలేస్తారు అవునే ఎవరికైనా చెప్పేవాయింత నువ్వు ఎవరికి చెప్పనే ఎవరికి చెప్పను రాత్రిపూట అందరూ పడుకున్నాక నేను లేచి చదువుకుంటా అట్లయితే సాయంత్రం దీనికి మారతులే
ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే. రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనది. చలో 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 చల పరిగెత్తు. అడుగై పిడుగై రాలేలాగా గుంటల దమ్మును చూపించు. చలో 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 చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండను వెలిగిద్దాం. వంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. చలో 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 ఏకలోని తలుపుకు తాళంలా గడీల ముంగట కుక్కల్లా ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మన బతుకులు మారేదెన్నాళ్ళు. ఆడబిడ్డ రక్షణకై పోరాటం, దళితుడి ఆత్మ గౌరవంకై పోరాటం, పేదోడి ఆకలి ముత్తకై పోరాటం, రైతు నాకలి సాలుకై పోరాటం. ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఏ కులాల మతాల ఎల్లలు తెరిపే నవీన లోకం తెద్దామా? జగద్ధాత్రికి ఉసస్థులి ప్రాణ ప్రమీతం చేస్తామా? చలో 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 కనబడలేదా దుఃఖిన చావిని, వినబడలేదా వేదనాగ్ని రవళి? అమరుల రక్తం పాదులు కట్టే పాటలు కట్టే ఎర్రని మల్లెలు నింగిన వెలిగే వసంత మేఘం మరెన్న గర్జనై ఆఖరి సమరం అన్నార్కుల విజయం. ఇదిగో 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 అరుణ పతాకం అజయ గీతం. అదిగో 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 ఎర్రని కిరణం. అదిగో ఉత్తమ నెల బాలుడు, అదిగో ఉత్తమ నెల బాలుడు, అదిగో ఉత్తమ నెల బాలుడు. మీకు నేను అభిమాని అయిపోయాను. మీ కవిత్వం చదువుతుంటే నాలో ఏదో తెలియని భావోద్వేగం రగులుతుంది. ఈ భావోద్వేగానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు. ఇప్పటికిప్పుడే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఒక్క పారన వచ్చినవా? ఈ బోనాల పండుగ అన్న వచ్చినావు, సంతోషం. ఏ ఊకో వదినే గట్ల మాట్లాడతావు. ప్రేముందనేగా బుజ్జి నా కొడుకు లగ్నం చేసుకుందాం అనుకుంటుమి. ప్రేమ ఉంటే మూడేళ్ల సందేమైంది లొల్లి? మామ వాళ్ళు వచ్చిండ్రు కదా, సంతోషంగా ఉండక ఏంది? ఏందే లొల్లి అంటావు? పోయి నీ బావ కాలుగడ కొరకు నీళ్ళు పో. అమ్మూటిమలేందే గంతగానమైన ఊకే గెలుపుతున్నావా? ఏ లేదు బావా, గాలి తిరుగులు తిరుగు ఊకే దోస్తులతో. ఇంకెక్కువైతే ఈ ఫేరెండ్ల తీసుకో. అలా చెప్పక మళ్ళా ఎక్కరిస్తారు ఊకే. సరే బావా, బాగా చదువుకుంటున్నావానే? చదువుతానా బావా? బాగా చదువుకోవాలి మరి, కింద మీద పడి డిగ్రీ పాస్ అయితే మండల ఆఫీసులా లంచం ఇచ్చైనా సరే మంచి నౌకరీ పెట్టిస్తా. పచ్చ నౌకరీ లేక సల్లగా బతుకుతామే. అతను చూడాలనుంది. నువ్వు గనక కనిపించేలా చేస్తే కోడిని కోసి కలుషాకు పోస్తా. ఊరోళ్ళంతా కలిసి దొరలు పండించుకున్న పంట పుణ్యానికి ఎత్తుకొచ్చి బోనం వండుకుని తింటారా? మొన్న కొనపురం కరువు దాడిలో మీలో ఎవడెవడు రా పాల్గొన్నది చెప్పండి రా, ఎవడెవడు? మాకే తెలుసు సార్, పోయి ఆవురంలో అడుగురి. నువ్వు ఉండరా, నీకేం తెలుసు? రాగు బాబు, మా కష్టంతో మేము చిన్నపిల్లగా పండుగ పడికి కొట్టుడేం సార్. ఎవరు ఉంటే రేపు పొద్దుగాల చూసుకుందాం. ఇగో ఈ గొర్రెపోతు తీసుకోమని కూర మస్తుకుంటది. ఏమ్రా నాకే లంచం ఇస్తావురా నువ్వు, ఎట్లా కనిపిస్తున్నారా నేను నీకు? అరే ఏం సార్ ఈ దౌర్జన్యం, మా ఊరు వాళ్ళు ఏమన్నా కరువు దాడి చేసిందా? అన్నలకి షెల్టర్ ఇవ్వకపోయినా ఇచ్చినామని దాడి చేస్తారు, అన్నం పెట్టినామని దాడి చేస్తారు. ఒకవేళ ఆకలితో నోడుకు ముద్ద పెట్టినామే అనుకో, అది తప్పెట్లయితే నువ్వే చెప్పు సార్.
నాకేదైతే చెప్తారా? కొడుకల్లారా, కరా కండిగా చెప్తున్నా నేను. ఊర్లో ఎవడైనా అన్నలకి సపోర్ట్ చేసినా, కరువు తాడుల్లో పాల్గొన్నా, తాడా చట్టం కింద కేసులు పెట్టి లోపలేస్తా, ఇంకా ఎక్కువ చేస్తా, ఇన్కౌంటర్ చేసి పడేస్తా. అధికారం ఉంది కదా అని ఇష్టం అనుకుంటున్నావా? నా గురించి కూడా నీకేం తెలియదు. పోలీసులు అయితే నీకెవరి కొమ్మలు ఉన్నాయా? అమ్మాయికుల్ని కొట్టడమే నీ అధికారం అయితే నేను కూడా కొట్టగలను. హింసని ప్రశ్నిస్తే చాలు, టాడా చట్టాలు ప్రయోగిస్తారు, ఎన్కౌంటర్ పేరిట అమాయకుల్ని హత్యలు చేస్తారు, ఓట్ల కోసం పథకాలు పేరిట మిమ్మల్ని బానిసలు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ జాతి సంపద అంతా మీ అందరిది.
శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరికి లేదు. మీరాబాయి కృష్ణుల అద్భుతమైన ప్రేమ కథే ఇందుకు నిదర్శనం. వేలాది రాత్రి పగలకు జీవితం అంతా గడిచిపోతుంది. ముసలితనం వచ్చేస్తుంది. ఇంతేనా? ఇంకేం లేదా? నాకు మోక్షం కావాలా? నా ప్రియుడు ప్రేమలోనే ఆ మోక్షం దొరుకు. అట్లా మీరాబాయి కన్నవాళ్ళని కట్టుకున్న వాడిని వదిలేసి కృష్ణుడి ప్రేమ కోసం కట్టుబట్టలతో ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది. ఈ భూమి ఆకాశం సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆ మహాతల్లి మీరాబాయి ప్రేమ బ్రతికే ఉంటుంది. బాబు, బిడ్డ, మీరాబాయి కృష్ణుడి కోసం ఇల్లొదిలి వెళ్ళడం తప్పు కాదా? దాంట్లో తప్పేమున్నది రబుజీ? మీరాబాయి దొంగతనం చేయనికో దోపిడీ చేయనికో పోయిందా? ప్రేమ కోసం పోయింది. లోకంలో ప్రేమ కంటే గొప్ప విషయం ఏమున్నదిరా? నిజమైన ప్రేమ దైవంతో సమానం బిడ్డ. సంగతి రామలన్న, పెళ్లి పిల్ల తండ్రివి, కట్న కానుకలు మాట్లాడదాను అందరినీ పిలుస్తావి. ఇప్పుడు అందరం వచ్చి కూర్చుంటివి, చెప్పు నీతో ఎంత అవుతుంది, ఎంత ఇస్తావు? చూడు బావా, మా గురించి నీకు తెలియదు ఏమున్నది. మాకున్న ఒకే ఒక బిడ్డ ఎన్నెల, ఇక పాకాల చెరువు కింద 2 ఎకరాలు, ఈ ఇల్లు జాగా ఇవన్నీ కూడా మా తదనంతరం దానికే కదా. ఇక పెట్టుకోతలకైతే ఏం తక్కువ చేయనే. 40 ఊళ్ళ చుట్టాలను పిలిచి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తా. పంతులు, నువ్వైతే మంచి ముహూర్తం పెట్టు. పంచాంగం ప్రకారం వచ్చే నెల శ్రావణ శుక్రవారం బాగుంటదయ్యా. పిల్ల పిల్లగాడు సీతారాము లెక్క చక్కగా ఉంటారయ్యాది. కొంచెం కూడా మర్యాద లేకుండా పోయింది. అత్తమామలు వచ్చిన భయమే లేదు. బుజ్జి ఏమైంది దీనికి అసలు? ఓ బుజ్జి, అత్తలకి ఇట్లా పోతారంట నేను నీ దగ్గర ఎప్పిపోతారంట, రావే బయటికి. బుజ్జి, తలుపు తీయవేమో సారి, మేము పోతున్నాం. వదినే, అది పరీక్షలని రాత్రంతా చదువుకున్నది, పండుకున్నదేమో. పండుగదట పోనీ రాదు, మళ్ళీ శుక్రవారం వచ్చి పూల పండ్లు పెట్టుకున్నప్పుడు కలుదాం. చిన్నాడు పోతున్నాం కదరా, ఓసారి చెప్పిపోదాం. సరే, శుక్రవారం వస్తాం కదా, అప్పుడు కలుదాం. నాడు బా, వాన బయట ఉంది. నాడు సరే, నాడు ఇడిచ పెడితే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. రాము వద్దాను, పారి పారి ఏందే వాళ్ళు ఇట్లా ఓంగని అట్లా బయటకు వచ్చినావు? ఇంతసేపు ఏం చేసినావే లోపట? ఏమైంది బిడ్డ, గట్లున్నావు? ఏంది బుజ్జి గిట్లా చేస్తుడు, ఏం పద్ధతి? ఏదో దగ్గర కాబట్టి సరిపోయింది, ఎందుకంటే తలపేసుకున్నావు నువ్వు? ఏమైంది బుజ్జి, చెప్పమ్మా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఈ పెళ్ళి ఇష్టం లేదా? అవును, నేను ఈ పెళ్ళి చేసుకో. పెళ్ళి ఇష్టం లేదా లేక బావుతో ఇష్టం లేదా? ఇష్టం లేదు నాకు. అరే, చిన్న పని జరగకుండా ముచ్చటేనా? ఇప్పుడు చెప్తే ఎట్లా? ఇప్పుడు చెప్పకపోతే
పిల్లయినాక చెప్పమంటావా అతను ఇష్టం లేదని? పెద్ద బాబు మీద మరల పడుతున్నావు? నేనేమన్నా ఉన్న మాట చెప్పిన ఏంది మాటకు మాట చెప్తున్నావు? ఇన్ని రోజులు ఏం చేసినావు? ఎంత మార్పు అయింది? నేను ఇట్లా కాదు. ఏది పట్టేది? ఏంటి భుజమ్మాయిది? ఇదేం పద్ధతమ్మా? పెళ్లి కొడుకుతో మాట ముచ్చుతైనాక ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లమ్మా? అట్లా పెట్ట కట్టేదానికి ఇప్పుడు పెళ్లి వద్దంటే నలుగురు ఉంచుతారు. ఇప్పుడు అలా సమాధానం ఎవడ చెప్తాడే? నీ పాప చెప్తాడా? నీ తాత చెప్తాడా? చెప్పక్కర్లే, నేనే చెప్పొస్తా. ఇష్టం లేదు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను. ఏమనుకోకులే అత్త, ఇది చెప్పోదా అని వచ్చిన. ఆడే ఒప్పించుకుంటాడు గాని బుజ్జి ఇట్లనే ఉంటదా? ముచ్చట చిన్నప్పటి సంది ఇష్టం అంటే ఇట్లనే ఉంటదా? ఇప్పటికి సుతను అంటే నాకు చాలా ఇష్టం బావా, నిజంగానే చాలా చాలా ఇష్టం. కానీ అతనంటే చచ్చంతే ప్రేమ ఉంది. ఎవరైనా అరణి అలేజ్ రవణ, అది దళనాయకుడు. రవణన్నా నిజమానే ఆయన ప్రేమిస్తానవా? అవును బాబా. గాయన ఎందుకు నచ్చిండే? ఓ మా ఆయన పెద్ద నక్సలేట్ అని చెప్పుకుంది కనుక అసలు కారణం ఏందో చెప్పరాదు నాకు? కొన్నిటికి కారణాలు ఉండవు బావా, ఫలితాలు ఉంటాయి అంతే. నిన్ను కాదు, మీ అయ్యా ననాలి ఫస్ట్. చిన్నప్పటి సంది పుస్తకాలని, ఒగ్గు కథలని, పద్యాలని పెద్ద పెద్ద ముచ్చళ్ళు చెప్పి మొత్తం ఖరాబ్ చేసిండు నిన్ను. రవణ నీ లవ్ను ఒప్పుకుంటాడు అనేది ఏదో ఫీల్ అవుతున్నావు, కానీ గదంతా జరిగేది కాదు. మనం మంచిగా పెళ్లి చేసుకుందామే, ఇద్దరు పిల్లల్ని కందాము, మంచిగా హాయిగా ఉందామే, మహారాణిలాగా చూసుకుంటారే నిన్ను. లేదు బావా, అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అతన్నే ప్రేమిస్తుంటా. సారీ బాబా. కవిత, కవిత లే బిడ్డలే. ఏంది బాపు? రాములు మా వచ్చిండే, వెన్నెలా కనబడతలేదట. ఏంది మామా, వెన్నెలా కనబడతలేదా? అవు బిడ్డ, పొద్దుగాల నుంచి కనబడతలేదు, ఎక్కడికి పోయిందో ఏమో. సరే నేను దోస్తులు నెలలు దేవులాడతా, నువ్వు జరే జల్ది ఓ బిడ్డ, నేను అది కోయిస్తా. సరే పో. ఓ పెద్దవా, మా వెన్నెల కనబడదానే? కనబడలే బిడ్డ. ఎవడవైంది పోరు. బాపు నన్ను క్షమించండి, అరణ్యను చూసిన తర్వాతే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో కారణం తెలిసింది. బుద్ధుడు భవబంధాలన్నింటినీ వదిలేసి లోక కళ్యాణం కోసం ఎలా వెళ్ళిపోయాడో అలా నేను అరణ్య కోసం వెళ్ళిపోతున్నాను. అతను లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకోవడం వల్లే నేను ఈ నిర్ణయానికి వచ్చిన. నా కోసం వెతుకొద్దు, ఏదో ఒక రోజు తిరిగి వస్తా. ఇదంతా అమ్మకు అర్థం కాదు, నువ్వే దాచి చెప్పాలి. ట్రంక్ పెట్టలో నుంచి 200 రూపాయలు తీసుకుపోతున్నా. మళ్ళీ చెట్టుకు నీళ్ళు పోయడం మర్చిపోకు బాపు.
స్కూల్కి పోవాలి. ఎంత అవుతుంది? 3 రూపాయలు అవుతుంది. కూర్చో బిడ్డ. ఇగో తీసుకో అన్న. ఇది విరసం ఆఫీస్ ఎక్కడన్నా? ఏంది విరసం ఆఫీస్? విరసం ఆఫీసా? అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళే ధర్నా చేస్తున్నారు, పోయి అడుగు. ముందల ప్రొటెస్ట్ లీడ్ చేస్తున్నాడు కదా విద్యాధర్ రావు, ఆయన వెళ్ళే విరసం ఆఫీస్ అడ్రస్, ఆయన వెళ్ళండి. శకుంతల గారిని ఇక్కడి నుంచి పంపించేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం? పౌర హక్కుల నేత శకుంతల గారిని వెంటనే అమాయకుల మీద దాడి చేసే వీధి రౌడీల్లా పోలీసులు వ్యాన్ లో ఎక్కించుకుని దౌర్జన్యంగా తీసుకువెళ్లారు. స్టేట్ మిస్సింగ్ స్ట్రాటజీని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. పౌర హక్కుల గురించి మాట్లాడితే చాలు, చంపి శవం కూడా దొరకకుండా చేయడం. దగ్గు ఐలయ్య, జీవన్ రెడ్డి, బెంజమిన్, సూర్యదేవర వరప్రసాద్ వీళ్లంతా ఏమయ్యారు? ఈ రోజు గనక మీరందరూ ప్రొటెస్ట్ చేయకుండా ఉండుంటే ఈ లిస్ట్ లో నేను కూడా ఉండేదాన్ని. అయినా పౌర హక్కుల సంఘం వెనుకడుగు వేయదు, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. సార్, వై హావ్ యు అరెస్టెడ్ శకుంతల మేడం అండ్ వై ఆర్ యు సప్రెసింగ్ సివిల్ రైట్స్ మూమెంట్స్ ఇన్ ద స్టేట్ సార్? పౌర హక్కుల సంఘాలకు మాత్రమే కాదండి, మాకు పౌర హక్కుల మీద అభిమానం ఉంది, గౌరవం ఉంది. మేము ఇక్కడ ఉందే శాంతి భద్రతలు కాపాడతానికి, అంతేగాని ఎవరిని అనవసరంగా అక్యూజ్ చేయడానికి కాదు. అయినా మా వాళ్ళు శకుంతల గారిని విచారించడానికి తీసుకొచ్చారు, విచారణ అయిపోయింది పంపించేశారు. దట్స్ ఇట్. దానికి ఎంతమంది ప్రొటెస్ట్ చేయటం, అడావిడి చేయటం, ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్ దిస్ నాన్సెన్స్. ప్రొటెస్ట్ చేసింది ఎవరు? విర్సన్ సెక్రటరీ విద్యాధర్ రావు సార్. వీ హావ్ హిస్ ఫైల్ సార్. ఎవరు కావాలమ్మా? విద్యాధర్ రావు గారు. ఆ ఉన్నారు, లోపలికెళ్ళు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవరమ్మా నువ్వు? ఏ ఊరు నుంచి వస్తున్నావు? నా పేరు వెన్నెల, మాది గన్పూర్ సార్. గన్పూర్ అంటే ఈ జాఫర్గఢ్ మండలం అనుకుంటా? కాదు సార్, ములుగు మండలం. అచ్చా, ఓకే ఓకే. ఇక్కడ ఒకటి ఉంది కదా, రామా రా కూర్చో. పర్లేదు సార్, నాకు రవణ అడ్రస్ కావాలి, మిమ్మల్ని కలిస్తే తెలుస్తుందని ఇక్కడికొచ్చిన. రవణ, రామా రా, నువ్వు కూర్చో ముందు. అయితే రవణ అంటే ఏ రవణ? అదే సార్, దళనాయకుడు రవణ. ఇగో ఈ బుక్ కూడా రాసిండు కదా అరణ్య అనే పేరుతో, సార్ అడ్రస్ చెప్తారా సార్? అడ్రసా? మనల్ని అడుగుతుంది ఏం సార్? ఏందమ్మా అదేదో బస్టాండ్ అడ్రస్ అడిగినట్టు అడుగుతున్నావు ఏంది? అయ్యో సార్, ఏం అనుకోదు సార్, అడ్రస్ అంటే ఏం లేదు. జరా అడవిలో ఏదుకులు ఉంటాడు, ఎట్లా పోతే కలుస్తాడు, ఇంకా చెప్తే చాలు సార్. వాళ్ళు ఎక్కడుంటారు మాకెలా తెలుస్తుందమ్మా? మీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది సార్? అమ్మా ఒకటి చెప్పు, నువ్వు వీడికి వచ్చినావా? నిన్ను ఎవరన్నా పంపినారా? అయ్యో కట్ల చెప్తే ఎట్లా సార్, నేను అసొంటిదాన్ని కాదు. ఇగో ఈ బుక్ మీద ఉన్న అడ్రస్ చూసి ఇక్కడికి వచ్చిన. అదేదో ముందే చెప్పొచ్చు కదమ్మా. అవునమ్మా, ఇంతకీ నీ పేరేంటి? వెన్నెల సార్. వెన్నెల, ఊళ్ళో భూమి పంచాయతీ ఏమైనా జరిగిందా? పోనీ నీకిష్టం లేని పెళ్ళి ఏమైనా చేస్తున్నారా? చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? మేం సాల్వ్ చేస్తాం కదా. నేను రవణ్ణని ప్రేమిస్తానా సార్? నిజమే సార్, తనంటే నాకు చర్చ ఎంత ఇష్టం. చూడమ్మా, బయట వాతావరణం అస్సలు బాగాలేదు. రవణ్ అడ్రస్ కోసం తిరుగుతున్నట్లు పోలీసులు కంటపడితే నిన్ను తీసుకెళ్లి సెల్లో వేస్తారు. ఈ ప్రేమ దోమ పిచ్చి ఆలోచనలన్నీ పంచేయి. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దునే విడిపో. తన్ని చూడకపోతే నాకు బతికినట్టే లేదు సార్. అరే పిచ్చి పట్టిందమ్మా నీకేమన్నా? గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎవరు ఎవరిని ఎప్పుడూ ప్రేమించరు. మనల్ని మనం ప్రేమించుకోవడం ఒక్కటే నిజం. కరెక్ట్గా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక పెద్ద అబద్ధం మాత్రమే. నువ్వింక అతన్ని మర్చిపోయి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపో.
ప్రేమ తీవ్రతని అర్థం చేసుకోలేని వాళ్ళు ప్రతికున్నా చనిపోయినట్టే లెక్క. ఎటెళ్ళింది అమ్మాయి? విద్యాధరరావు గారు, మీరు జీవించున్న మనిషిగా అనుకోవడం లేదు, క్షమించండి. రవిశంకర్ లో ఏడుందిడా? ఏ రవిశంకర్ బిడ్డ? అదే రవణ్ణ. ఓ మా రవణ్ణ. హా. ఒరే సీనుగా. హా. ఈ బుజ్జమ్మకి మన రవణ్ణ ఇల్లు చూపెట్టు. వాడు నా కొడుకు బిడ్డ. పోయిండు బిడ్డ, అడవులకి పోయిండు, ఏండ్లు అయితే అందనలకు పోయి పెళ్లి చేసుకున్న పదేళ్ళకు పుట్టిండు ఒక్కగానొక్క కొడుకు. ఆడు పోయిన సంది రోజు కళ్ళు పడుతుంటాడు, ఇగొస్తాడు అగొస్తాడు అని ఎదురు చూస్తానా? రోజు నాకు సగం గ్లాసు బియ్యం పెట్టుకుంటే రెండు పూట్లకి సరిపోతుంది, కానీ వాడు వస్తాడేమో అని గ్లాసు బియ్యం పెడతాను. ఏ డేళ్ల సంధి వాని కోసం కూడా అన్నం వండుతాను. చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి, కానీ వాడైతే వస్తలేడు బిడ్డ. నువ్వు ఇట్లా బాధపడింది చాలు, ఒక పని చేద్దాం, నువ్వు నీ కొడుక్కి చెప్పాలనుకున్నదంతా ఒక ఉత్తరంలో రాద్దాం. ఈ ఉత్తరం అతనికి నేను అందజేస్తా. ఎట్లైనా చేసి నీ కొడుకును నీకు కల్పించే బాధ్యత నాది. అవును, నీ కొడుకు మంచి మంచి కవితలు రాస్తాడు కదా, ఎప్పుడైనా నీ మీద రాసిండా? ఊళ్ళో ఉన్నోళ్ళందరి గురించి రాస్తాడు, కానీ నా గురించి ఎందుకు రాస్తాడు బిడ్డ? రాస్తాడులే ముందు ముందు. పోయేస్తా? పోయిరా బిడ్డ, నేను అడిగింది చెప్పకపోతివి, ఏడికి వస్తివి, ఇల్లంతా శుభ్రం చేస్తివి, సేవలు చేస్తివి, నవ్విస్తివి, కానీ నువ్వెవరూ మాత్రం చెప్పకపోతివి. ఎవరు బిడ్డ నువ్వు? నేను నీ కోడలత్త, కానీ ముచ్చటానికి నీ కొడుక్కి తెలియదు. చెలికా
ఊర్లో చిన్న పంచాయతీ ఉంది అందుకే రవన్నా ఇప్పుడు భూపాల్ పెళ్లికలు చూస్తుంటే ఇక్కడ రావట్లేదు కావాలి ఎందుకు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రవణ ఇదే ఊళ్ళో ఉన్నాడని తెలిసింది అతని ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును మీ ఇళ్లలో షెల్టర్ ఇవ్వడానికి రవణ నేను దేశభక్తుడు భగత్ సింగ్ కాదు దేశ ద్రోహి రవణ ఒక్కగారు ఒక్క బిడ్డ అన్నా ఈ చేతులతో చెప్పులు కుట్టి చదివించుకున్నా సర్కారు నౌకరీ సంపాదించి నా కుటుంబాన్ని సల్లగా చూసుకుంటాననేది రమణ అనేటోడు ప్రేమ పేరుతో నా బిడ్డ నాగో చేసిండ పెళ్లి పూసేత్త కానీ కొత్త పిచ్చికి చెప్పి దాని కాలేజీలోనే పేరుకు వేసి ఆత్మహత్యగా సృష్టించుడు ఎక్కడికి పోయినా న్యాయం జరగల తమరే దాయం చేయాలన్నా పోలీస్ స్టేషన్ లో కేసు వాపస్ తీసుకోకపోతే చంపుతానని బెదిరిస్తున్నారన్నా డబ్బులు ఇస్తాను రాజీకి రమ్మంటున్నారన్నా అన్నా నాకు రాజీ వద్దన్నా న్యాయం కావాలి నేను రాజీకి రానన్నా మీరు ధైర్యంగా ఉండండి విక్రమ్ అన్నా కళ్యాణి వాళ్ళ నాన్న రాజీకి ఒప్పుకున్నాడని చెప్పు అదే డిగ్రీ కాలేజ్ క్రమని చెప్పు సరే అన్న నేను చూసుకుంటా వద్దక్క చాలు కొంచెం వేసుకో ఇక ఎప్పుడు తిన్నావో ఏమో ఏమైంది నిద్ర వస్తలేదా జెండాలు కొడుతున్నారా అక్క ఇదా ఆర్ఎస్ఎస్ స్టూడెంట్స్ మీటింగ్ ఉంటే గుర్తున్న షెల్లే ఎప్పుడు మీటింగ్ ఉన్నా ఏదో సాయం చేస్తూనే ఉంటా మాకు కూడా సాయం చేస్తావక్క చెప్పు చెల్లె మా ఊర్లో మా బాబుకి నరసింహరెడ్డి పటేల్కి గట్టు పంచాయతీ అయింది ఏడికి పోయినా న్యాయం జరుగుతలేదు రవణదళం కాంటాక్ట్ కావాలక్క రవణదళం కాంటాక్టా రవణ అయితేనే వింటారు వాళ్ళు నాకైతే తెలియదు కానీ సరే జెండాల కోసం ఇక్కడికి వస్తారు కదా అడిగి చూస్తుంది అన్న అయిపోయినాక అయిపోయినాయి అన్న ఇగో అవుగానే అన్న ఇందాక మన ఇంటికి ఆ పిల్ల వచ్చింది కదా ఆ పిల్లకు ఊళ్ళేదో పంచాయతీ ఉన్నదట రవణ దళం కాంటాక్ట్ అడుగుతుంది ఇద్దామా అన్న కాంటాక్టా ఏందాక ఆ పిల్ల ఎవరో ఇందో తెలియదు అడిగినంతలే డైరెక్ట్ రవణ కాంటాక్ట్ ఇస్తావా ఏదో వానల వాడి వచ్చింది ఇంట్లో గెలిచిను అన్నం పెట్టిను అంతవరకు బానే ఉంది గానీ కాంటాక్ట్ ఇచ్చుడంటే భలే ఉన్నావక్క నువ్వు కాదన్నా వాళ్ళేదో కష్టాలున్నారట పాపం ఆ పిల్ల పరేషాన్లున్నది ఎట్లాగూ రవణ దళం భూపాలపల్లి డిగ్రీ కాలేజ్ కత్తారు కదా ఆడికి పోతే కలుతారని చెప్దాం ఏంది అరే నేనేం చెప్తున్నా అర్థమైతున్నాక నీకు
లేని పోందేమో అని అయిందనుకో, చాలా ప్రమాదంలో పడతాం. నేను ఎందుకు చెప్తున్నా అర్థం. దొరకబోతోంది. నేను కొద్దిసేపట్లోనే నిన్ను చూడబోతున్నానని, నిన్ను స్వయంగా కలవబోతున్నాననే ఆలోచనతో నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. మా దోస్త్ కోసం వెయిట్ చేస్తున్నా సార్. నేను స్టూడెంట్ ని సార్. కొంచెం కాలేజ్ ఇడ్నే సార్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. క్యా బ్యాగ్ మే? ఏం లేదు సార్. నికల్ మా దోస్త్ కోసం గిఫ్ట్ తీసుకుపోతాను. నికల్ నికల్ అరే గమ్మత్తుకుందిరా బొమ్మ. యాకూబ్ కృష్ణుడికి మీసాల? ఏం బొమ్మ రవ్వ ఇది? దీన్ని నకాశి బొమ్మ అంటారు సార్. ఇక్కడ చాలా ఫేమస్. రవి సార్ దేగో సార్ బోత్ వచ్చాయా సార్? మస్తు ఉంది. సరే తీసుకో చల్ పో. చలో భాయ్ బుజ్జే. ఓ బుజ్జే. ఏ బుజ్జే బుజ్జే ఆగో. ఓ బుజ్జే నేనే బేటా. మా సిఐ సాబ్ కా బొమ్మ బాగా నచ్చిందంట. ఇగో ఈ 100 రూపాయలు తీసుకుని ఇచ్చే. నేను ఇయ్యను సార్. అరే ఇగో ఈ 200 తీసుకో. 100 రూపాయలు ఇచ్చినా నేను ఇయ్యను సార్. ప్లీజ్ సార్ నన్ను నిచ్చిపెట్టు. మా దోస్త్ కోసం తీసుకుపోతానా? అమ్మా నా మాటిన తల్లి, ఆ సిఐ గారు అసలు మంచోడు కాదమ్మా. పెద్ద కలిసి ఉండా కొడుకు. వాడు నేను చంపినా చంపుతాడమ్మా. చంపుతాడా? నన్ను ఎందుకు చంపుతాడు? నేనేం చేసినా? ఏం కారణం చెప్పి చంపుతాడు? ఇక్కడ కోడిని పోయే కారణాలు కావాలి కానీ బుల్లెట్ ఫెయిల్ నీకు కారణాలు అక్కర్లేదమ్మా. ఇయ్యమ్మా నా బిజినెస్ ఉంటారు. నా మాట కాగితంలో రాసి ఇక నుండి ఈ ప్రాంతంలో ప్రాంతంలో ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా ఏ
అమ్మాయికి అన్యాయం జరిగిన నాకు పట్టిన గతే పడుతుంది. ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా నాకు పట్టిన గతే పడుతుంది. ఇది రవణ దళం నా చేత చేయిస్తున్న హెచ్చరిక. ఇట్లో నీ పెర్రాయి అమ్మాయికి రాలేని ఆడపిల్ల ప్రాణాలు తీడాలి ఈ చేతులలో. తుమ్మి ఏపెట్టారు తీసు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ లో వెన్నెల అనే అమ్మాయి ఉందా? తండ్రి పేరు గుల్లరాములు. ఇలా కాలేజ్ లో స్ట్రైక్ ఉన్నారు సార్, క్యాంటీన్ లో స్టూడెంట్స్ ఉన్నట్లున్నారు, పోయి అడగండి. సరే రవణ. కాలేజ్ వస్తున్నట్టు ఎవరికి తెలియదు, ఖచ్చితంగా మనోళ్ళు ఎవరు పోలీసులు క్లిక్ చేసి ఉంటారు.
అవునన్నా, మన పార్టీలో కూడా రోజు రోజుకి కోవట్లు ఎక్కువైపోతాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థమైతే లేదు. ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి తీసుకుంటే ఇలాగే ఉంటుంది. అసలు నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి. ఇప్పటిదాకా ఉన్న మన కామ్రేడ్స్లో సొసైటీని మార్చాలని వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంత? సొంత పగులు తీర్చుకోవడం కోసం పార్టీలో చేరిన వాళ్ళ సంఖ్య ఎంత? నిజమే టీచర్, మీరు మొన్న ఆంధ్రజ్యోతిలో రాసిన ఆర్టికల్ కూడా స్టేట్ కమిటీకి పంపించిన, పార్టీలో చర్చ కూడా జరుగుతుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. వంత గెట్లేదు టీచర్, ఇంకా మేము బయలుదేరుతాం. సరే, ప్యాక్ చేయండి. కానీ పరిస్థితులు బాగాలేవు, మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళినోడు. ఇప్పటిదాకా నాకు రాలేదు, కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు. రోజు పేపర్లో వస్తున్న ఎన్కౌంటర్ న్యూస్ చదివి అర్చన భయంతో మంచం పట్టింది. అందుకనే మా వాళ్ళు అతనికి ఏమైందో తెలుసుకుని రమ్మని పంపించిండ్రు. అతనికి ఏమైందని దానికన్నా నాకు అర్చన సంతోషం ముఖ్యం. అర్చన మళ్ళీ ఒక్కప్పటిలే ఉండాలంటే నేను అతన్ని కలుసుకొని ఆ అర్చనకి తనతో ఒక ఉత్తరం రాయించాలి. మీరు ఏదైనా మాట సాయం చేస్తారని మిమ్మల్ని వెతుకుంటూ వచ్చిన టీచర్. సరే, ఆ పైన రూమ్ ఉంటుంది, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. నేను ఇప్పుడే వస్తాను. అర్చన ఎవరినో ప్రేమించిందన్నావుగా, ఆ నక్సలేట్ పేరేంటి? రవణ, అలీజ్ రవిశంకర్. అది టీచర్ అరణ్య అనే పేరుతో కవితలు రాస్తాడు కదా, అతనే. ఎందుకు అతని ప్రేమలో పడింది? నక్సలిజం అంటే ఇష్టమా? కాదు టీచర్. మరి ఎందుకు అతన్నే ప్రేమించింది? ఒక మనిషిని ప్రేమించడానికి కారణాలు కావాలా టీచర్? ఆకలి, దుఃఖం, తూప, కన్నీళ్ళు, ఇవన్నీ లోపల నుండి ఎట్లా తన్నుకుంటూ వస్తాయో అట్లనే ప్రేమ కూడా వచ్చింది. ఆ అర్చన నువ్వే కదా? చెప్పు, నువ్వే కదా? బాపు గురించి, ఎవరి గురించి ఆలోచించలేదు. ఆయన కోసం రావాలనిపించింది, బస్ అంతే, వచ్చేసిన. ఎప్పుడు ఏ గుట్ట పక్కన వాళ్ళు శవమై తేలుతారో ఎవ్వరికీ తెలీదు. నక్సలైట్తో ప్రేమంటే బోలెడన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది, తెలుసా? తెలుసు టీచర్. తెలియదు నీకు, తెలుసు అనుకోవడం నీ అమాయకత్వం. చూడు విక్రమ్, నేను ఒకప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేశాను. ఆ వయసు అలాంటిది. నీ క్షేమానికి నేను హామీ. ఆ రవణ దళం ఎక్కడుందో చెప్పు. రవణ దళం ఒక చోటు ఉండదు సార్, ఒక చోటు నుండి ఇంకో చోటుకి తిరుగుతుంటుంది. కళ్యాణి ఫాదర్ని రవణ కల్పించావు, రవణతో రవణను చంపించావు, అన్నీ తెలుసురా మాకు. చెప్పు. నాకు తెలీదు సార్.
ఆ రవణ దళం ఎక్కడ ఉంది? నిజంగా నాకు తెలుసు. వీడి కట్లో ఉండండి. లేరా పారిపో, వెనక్కి తిరిగి చూడకుండా పారిపో. నేను పారిపోను సార్. నన్ను చంపాలనుకుంటే ఇక్కడ చంపేయండి సార్. నేను పారిపోను. ఈ బల్బంతా రవణను చూసుకునే కదా. నక్సల్ డ్రెస్ వేయండి సార్. సార్ మీ కాల్ పట్టు సార్. నన్ను చంపదు సార్. దండం పెడతా సార్. సార్ పిల్ల పిల్లలు ఉన్నాను సార్. సార్ నాకేం తెలియదు సార్. నన్ను చంపదు సార్. ఇస్పెట్టు సార్. ఆ రవాణా దళం అక్కడుందో చెప్పు, నిన్ను వదిలేస్తా. మాదేపూర్ పాత బారేజ్ బంగ్లా దగ్గరకు వస్తున్నారట సార్. రేపు ఆడేదో మీటింగ్ ఉన్నదట. నన్ను ఇస్పెట్టు సార్. అమ్మ నాన్న నా మీద ఆధారపడ్డారు సార్. సరే నేను చూసుకుంటాను, మీకేం భయం లేదు, మీరు వెళ్ళండి. వెన్నెల అసలు అతని దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు. నీకేం కావాలి? దయచేసి అందరూ చూసే విధంగా మీరు నా ప్రేమని చూడొద్దు టీచర్. అతనితో పెళ్లి, పిల్లలు, సంసారం ఇలాంటివి నేనేం ఆలోచించడం లేదు. మరి అతనితో కలిసి బతకాలి. కోసం దాచిపెట్టిన గిఫ్ట్ కూర్చోండి. పగిలితే అతుకు పెట్టినా ఏమనుకోకు. నీ గురించి శకుంతల టీచర్ చెప్పింది, నీ పట్టుదల చాలా నచ్చింది. నీలాంటి వాళ్ళు తెలుసుకుంటే ఏదన్నా చేయగలరు. ఈరోజు మన సమాజంలో స్త్రీలకు చదువు లేదు, స్వేచ్ఛ లేదు, గౌరవం లేదు, ఉన్నదల్లా దుఃఖం. ఆ దుఃఖం కోసం మీరు పనిచేయాలి. నీ తెలివిని, నీ ఆలోచనని, నీ ప్రేమని ఆడవాళ్ల చైతన్యం కోసం ఉపయోగించాలి, నా కోసం కాదు. లోకమంతా చదివినట్టు కనిపిస్తానా? ఆడపిల్ల మనసు చదవడం తెలియదా?
నీకోసం పక్షిలా వాళ్ళని ఎగురొస్తే రెక్కలు కత్తిరిస్తావా? నీకోసం ఏడ్చి ఏడ్చి నీ కమ్యూనిస్ట్ రంగులోకి మారిన నా కళ్ళను చూడు. ఈ కళ్ళలో నిజాయితీ కనిపిస్తలేదా? ప్రేమ కనిపిస్తలేదా? దేనికి పనికొస్తాయి ప్రేమ? దేనికి పనికొస్తాయి ప్రేమ? ఈ బూర్జువ వ్యవస్థలో మనిషిని మనిషిని నమ్మించి మోసం చేసుకోవడానికి మాత్రమే ప్రేమ పనికొస్తుంది. ప్రేమ అనేది నా దృష్టిలో బలహీనుల సామాజిక రుగ్మత. ఇట్స్ అ క్రానిక్ డిసీజ్ అండ్ యూర్ సఫరింగ్ ఫ్రమ్ దట్ డిసీజ్. అంటే ప్రేమ రోగమా? అట్లయితే కృష్ణుడిని ప్రేమించిన మీరాబాయి సంగతి ఏంది? కృష్ణుడిని ప్రేమించిన మీరాబాయి ఒక్కతే కాదు, శివుణ్ణి ప్రేమించిన సిద్ధేశ్వరి, అక్క మహాదేవి, కవయిత్రి మొల్ల వీళ్ళందరిది రుగ్మతే. మరి జనీని ప్రేమించిన కార్ల్ మార్క్స్, జియాంగ్ ని ప్రేమించిన మావు, కృపస్కయాన్ని ప్రేమించిన లెనిన్, వాళ్ళది కూడా రుగ్మతేనా? నీ రాత్రల్లో నేను లేకపోవచ్చు, కానీ నీ తల రాత్రులు మాత్రం ఖచ్చితంగా నేనే ఉన్నా. నా డైరీ నిన్న నీ గురించి రాసిన, అది చదివితే నువ్వు నాది కాదనలేవు. నీ అభిప్రాయాలు అన్ని మారిపోతాయి. నేను మీ అమ్మని కలిసిన నీకు ఏమని ఒక ఉత్తరం కూడా ఇచ్చింది. సరే ఇన్ని ఉండు, నేను ఇప్పుడే 2 నిమిషాల్లో తెస్తా. ఇన్ని ఉండు. అన్నా అన్నా, సగర్ల టీచర్ ఇంటికి పోదాపా, మళ్ళీ ఇప్పుడే వచ్చిద్దాం. పోలీసులు లోపల రా, లోపల రా. ఎవడో ఉప్పందించలే. అయ్యో ఎట్లన్నా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో. అదేందన్నా, నీతో పాటు నేను కూడా ఉండి ఏదో సహాయం చేస్తా. ఏదో ఒక ఉపాయం చెప్పన్నా. ఆడపిల్లవు నువ్వేం చేస్తావు? నాకే భయం ఉంది. చేస్తావు పూజల్ది సాగుదే ఉందన్నా, వాళ్ళని కాపాడడం ముఖ్యం. ఏదో ఒక ఉపాయం చెప్పన్నా ప్లీజ్. సరే నువ్వు ఇంటి ఉండు, ఏడికి పో, 5 నిమిషాలు వస్తా. సరే. పోలీసులు మనకి టైం ఇచ్చారంటే ఇంకా ఫుల్ ఫోర్స్ దిగినట్లేదు, మనం డిఫెండ్ చేసుకుంటూనే బయటపడాలి. అవునన్నా, మనం వెంటనే ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి, లేదంటే స్ట్రాంగ్ థ్రెట్ ఉంటుంది. భరతక్క, మీరు బేస్మెంట్ చెక్ చేయండి. రగన్న, నువ్వు వెళ్ళి టెరెస్ చెక్ చేయండి. ఎయిర్ గ్యాస్, జల్దీ సే బ్యాక్ సైడ్ కవర్ కరో. కబో కబో బాలా కలుసుకో, జావ్ తుంపి జావ్.
త్వరగా కమాండర్స్ త్వరగా రండి కంపోజ్ రవణ దళం ఎక్కడుంది? ఎక్కడెక్కడ తిరుగుతుంది? దళానికి అన్నం తీసుకెళ్తున్నావా, ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నావా? మర్యాదగా నువ్వు చెప్తే సరే, లేదంటే నేను తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తా. ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ ఇచ్చి నైట్ మళ్ళీ ఇంట్రోగేషన్ చేయండి. అప్పటికి చెప్పకపోతే ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. ఏం కొ
కూర తెచ్చినావా? కోడిగుడ్ల కూరనా? ఏదో తెచ్చుకున్నాం సార్. నువ్వు వచ్చే ముందు తినే చివరి ముద్ద ఇదే, తిను. ఇప్పుడు గానీ నిజం చెప్పలే అనుకో, రేపు పొద్దుగాల పేపర్ల నీ సావు వార్తొస్తుంది. అరే చెప్తావా చెప్తావా? బాగలేవంటే ఎందుకింత రిస్క్ చేసావు రావన్నా? నేనే ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చేదాన్ని కదా. తీసుకొచ్చే లోపు ఆమె ఎన్కౌంటర్ చేసేటోళ్ళు. సమయ సంగతి ఏం తెలిసిందా టీచర్? కంట్రోల్ రూమ్ కి తీసుకెళ్లారంట. అతని బెయిల్ సంగతి నేను చూసుకుంటా. తర్వాత ఇవి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి, నేను వెళ్తాను. ఒకప్పుడు నేను నీలాగే ఉండేదాన్ని. ఆయన కోసం కృష్ణా జిల్లా నెమిలి గ్రామం నుంచి అర్ధరాత్రి ఒంటరిగా ఇక్కడికి వచ్చేశాను. ఆయనకి అప్పటికే పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా రాకుండా ఉండలేకపోయాను. ఏదో గొప్ప శక్తి, దాన్ని అప్పుడు మన చేతుల్లో ఉండదు. ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసి ఉన్నాం. కొంతకాలానికి ఆయన్ని పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. ఐడియాలజీని అర్థం చేసుకోలేని వాళ్ళందరి కోసం ఈ పుస్తకాలని రాస్తూ ఆయన జీవితాన్ని నేను గడుపుతున్నాను. నేను రాసే ప్రతి అక్షరం, ప్రతి వాక్యం మా ఇద్దరిది. మా ఇద్దరి ఆశయాలు ఒకటే కావడం వల్ల మేము కలవగలిగాం. మీ దారులు వేరు వెన్నెలా, అందుకే మీరు కలవలేకపోతున్నారు. ఇప్పటికైనా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. వాట్స్ హ్యాపెనింగ్ ప్రతాప్? సీఎం నన్ను రెసిగ్నేషన్ లెటర్ అడుగుతున్నారు. ఇచ్చేసి ఇంట్లో కూర్చోమంటావా? అది కాదయ్యా, సమ్మయ్య అనే నాక్సలైట్ని పోలీస్ కంట్రోల్ రూమ్లో పెట్టి ఆ అమ్మాయిని మండల్ పోలీస్ స్టేషన్లో పెట్టాల్సి వచ్చింది ఎందుకు? సార్, మన వాళ్ళు అమ్మాయిని నక్సల్ సింపతైజర్గా మాత్రమే సస్పెక్ట్ చేసి తీసుకొచ్చారు, అందుకే మండల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి మండల్ పోలీస్ స్టేషన్లో మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సీట్ కింద బాంబ్ పెట్టే వరకు వెరీ ఆల్ స్లీపింగ్. ప్రతాప్,
మన దగ్గర ఇంత పెద్ద ఫోర్స్ ఉంది, సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ వి ఆర్ అండర్ డిఫెన్స్. సార్, రవాణా చేస్తున్న మామూలు వార్ కాదు సార్, గెరిల్లా వార్. అడవిలో ఉన్న ప్రతి చెట్టు పుట్ట అతని రక్షణ కవచాలే. అన్నిటికి మించి ప్రజల మద్దతే అతనికి అసలైన ఆయుధం. మనకెందుకు లేదు ప్రజల మద్దతు? వి ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ పీపుల్. Yes సార్, మనం కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాం, కానీ మనం బతకడం కోసం పనిచేస్తున్నాం. వాళ్ళు చావటానికి సిద్ధపడి పోరాడుతున్నారు. ఫిర్ ఇస్కా హల్ క్యా హై, వాట్ ఇస్ ద సొల్యూషన్ ప్రతాప్? సార్, మీరు మహాభారతం చదివారా? నో. మహాభారతంలో విరాట పర్వం అనే ఒక చాప్టర్ ఉంది. జోధంలో పాండవుల కౌరవుల మీద ఓడిపోయినప్పుడు పాండవులు అజ్ఞాతవాసులకు వెళ్తారు. విరాట కౌరవులు మారువేషంలో ఉండి సరైన సమయం చేసి సర్ప్రైజ్ అటాక్ చేస్తారు. ఇప్పుడు నక్సల్స్ చేసిన పని కూడా అదే సార్. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. What do you want to do? మనం రవాణా దళంలో ఒక మన మనిషిని పంపించాలి సార్, లేదా రవాణాతో విభేదాలను వాడిని మన వైపుకి తిప్పుకోవాలి. అప్పుడు మన పోలీస్ బలగాలు చేయలేని పని వాడొక్కడే చేస్తాడు సార్. ఇప్పుడు మనం కోవర్ట్ ఆపరేషన్ చేయాలి. టీకే, సో అలాంటి వాడిని ఇప్పుడే ఐడెంటిఫై చేయండి సార్. ఈ అమ్మాయిని కనుక మనం పట్టుకోగలిగితే విరాట పర్వానికి దారి దొరికినట్టే. వెన్నెలా, ఏం నిర్ణయం తీసుకున్నావు? నిన్న మీరు చెప్పింది విన్న తర్వాత అరణ్య మీద ఇంకా గౌరవం పెరిగింది టీచర్. ప్రేమ ఒకటి కాదు, విప్లవం కూడా గొప్పదనే విషయం నాకు అర్థమైంది. అందుకే నేను అతని ఆశయంలో భాగం కావాలనుకుంటున్నా టీచర్. సార్, నన్ను పార్టీలో చేర్పించండి, అడవుల్లోకి వెళ్ళిపోతా. పార్టీలో పనిచేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా ఇబ్బందులుంటాయి. ఉత్తమ్మా, నా మాట విను. మీరెట్లా అంటే ఎట్లా టీచర్? ప్రేమించిన అతను చనిపోయినా మీరింకా అతని కోసం విప్లవాన్ని ప్రేమిస్తున్నారు కదా. మరి నేను ప్రేమించే అతను విప్లవంలో ఉన్నప్పుడు నేను ఎలా పోకుండా ఉంటాను చెప్పండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నేను పోతా టీచర్. నీకెలా చెప్పాలి, పార్టీ రిక్రూట్మెంట్కి ఒక సిస్టమ్ ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా అంత ఈజీగా నిన్ను తీసుకోరు. పైగా ఇప్పుడు పరిస్థితులు కూడా అంత బాగాలేవు వెన్నెల. పర్వాలేదు టీచర్, నేను పోతా. లాల్ సలాం. నన్ను గుర్తుపట్టినవు చెల్లే, ఇయాల్నే బెయిల్ మీద బయటకు వచ్చిన. ఇందా అక్కడ సంధి నీ మాటలు ఏంటంటే బా మస్తు ముచ్చటేసింది. నేనైతే ఫిదా అయిపోయినా, కానీ నువ్వు మమ్మల్ని కాపాడినావు చూడు. అబ్బా ఎంత ధైర్యం చెల్లె నీకు. నీ అసంటోళ్ళు బయట కాదు ఉండాల్సింది, దళంలో ఉండాలి. దళం కాంటాక్ట్ నేనిపిస్తా, రేపే వెళ్ళిపోదు సరేనా? సరే, నేను కోర్టు హీరింగ్ అయినాక వస్తా. ఇయాడు సంధిని పేరు ఉత్త వెన్నెల కాదు, కామ్రేడ్ వెన్నెల. లాల్ సలాం. లాల్ సలాం. ఏమో సార్, ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. పెద్ద మనిషి, ఈ పిల్లనేడా చూసినావా? ఈ అమ్మాయా? ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు సార్. వీళ్ళ నాయన పేరు గొల్లరాములు. ఒక్కు కథలు చెప్తుంటాడు. వీళ్ళది ములుగ్గనపురం. ఆ ఊళ్ళో నేను చాలే. ఇందాక నుంచి తిప్పి 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 ఇదే చెప్తున్నారు. నాకేం తెలీదు నాకేం తెలీదు అని. మేమన్నా చిన్నపిల్లలమా? పోలీసులం అండి. ఆ దళం వాళ్ళతో మీ అమ్మాయికి సంబంధం లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్న మీ అమ్మాయిని ఎంత ఎత్తుకెళ్ళిపోతారు? వాళ్ళకేం అవసరం? నీ పేరేంటమ్మా? రమేష్. రమేష్, నేను ఒకటి అడుగుతాను చెప్తావా? ఈ నక్సలైట్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? మన ప్రజలకు కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? వీళ్ళు ఎంతమంది అమాయకులు ప్రాణాలు బలి తీసుకున్నారు,
వీళ్ళకి రక్తం ఏర్లై పారేలా చేయటం ఒక్కటే తెలుసు. అంతే తప్ప ఇంకేం చేయలేరు. చెప్పు, ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పు రమేష్, పోనీ నీకేమైనా ఉపయోగం ఉందా? ఉన్నా సార్. చెప్పు, ఏం ఉపయోగం ఉందో చెప్పు. అరే ఊకరా, రాహుల్ గారు మీరు ఉండండి. నువ్వు బాబా, నేను చెప్తున్నా కదా, ఉపయోగం ఉన్నది సార్. మా ఊళ్ళల్లో మా ఆడళ్ళ మీద అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్? పోని మీ పోలీసు వాళ్ళు వచ్చారా సార్? మా అన్నలు వచ్చారు సార్. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్ వాళ్ళు. రాజంటోనికి రాజంటోనికి ఆత్మగౌరవం కలిగించారు సార్ వాళ్ళు. సార్ సార్, ఆడేదో తెలవక తప్పక మాట్లాడింది సారు. సార్ సారు, క్షమించాలి సార్. మీరు కూర్చోండి. వాడేం తప్పు మాట్లాడలేదే, కరెక్ట్గానే చెప్పాడు. ఇప్పుడున్న నక్సలైట్స్లో క్యాడర్ ఎవరు? మన బహుజనులే. ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళే క్యాడర్లో ఉంది. చచ్చిపోయేదంతా కూడా మన వాళ్ళే. లీడర్లు ఎవరు? అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. వాళ్ళకి ఏమవుదు, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు ఎలాగూ చనిపోరు. 2 డేస్ టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మన వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అనే తేడా లేకుండా నా డ్యూటీ నేను చేయాల్సి వస్తుంది. వెళ్ళి మీ కూతురు తీసుకురండి. వెళ్ళండి. జీవితంలో ఏ అనుభవం ఎదురైనా దాన్ని స్వాగతించు. ప్రతి అనుభవము నీ ఇంట్లో అడుగుపెట్టే అతిథి లాంటిదే. అసలు బిడ్డ అస్సలు ఉండదు. నేను నీకు బాగా చదువుకుంటానని మాట ఇచ్చిన అబద్ధం. ఊళ్ళని బరువు నిలబెడతానని అన్నాను, అది అబద్ధం అటైంది. ఒక మామూలు తండ్రి బిడ్డని బాగా చదివిపియాలని, మంచి పిల్లగానికి ఇచ్చి లగ్గం చేయాలని ఆశపడతాడు.
నేను నీకు ఆ అవకాశం కూడా లేకుండా చేసిన నా సొంటి బిడ్డ అస్సలు పుట్టకూడదు. నన్ను తీసుకుపోనికి వచ్చిందిలా బాబు. తీసుకుపోనికి రాలేదు బిడ్డ, చూసిపోతామని వచ్చిన. అంతే ఇందాక నువ్వు చెప్పినావు కదా, ఒక మామూలు తండ్రికున్న కోరికలు ఇవి తీర్చలేకపోతున్నానని. గవి బయట కనబడేటివి, లోపల ఆత్మకు తెలిసిన సంగతులు వేరుంటాయి. ఒక గదికి నాకు ఏదో సంబంధం ఉన్నది. గది ఏందన్నది నాకు తప్ప వేరేటోళ్ళకి అర్థం కాదు. పద్యాలు పాడకుండా నేను ఉండలేను. ప్రేమ కోసం తప్పించకుండా నువ్వు ఉండలేవు. లోపలేదైనా గట్టిగా కోరుకున్నావా, ఈ పాడు లోకం వ్యతిరేకిస్తుంది, పిచ్చోళ్ళంటది. నా జీవితం ఒగ్గకతికి అంకితం ఉన్నప్పుడు నన్ను పిచ్చోడన్నది. ఇప్పుడు నీ జీవితం నీ ప్రేమ కోసమే అంటున్నావు, నిన్ను గట్లనే చూస్తుంది. ఈ సమాజానికి అర్థం కాని విషయాలు ఇవి గంతే. కానీ నేను అర్థం చేసుకోలేనివైతే కాదు. ఇప్పుడు నేను చూస్తుంటే ఇది నా బిడ్డ అని గట్టి గర్చి చెప్పాలనిపిస్తుంది. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి అన్ని జన్మలకి నువ్వు నా బిడ్డవేనా. మామా పోదాం పైగప్ప. పోయేస్తాం బిడ్డ. పాపు నీ గొంతినక ఎన్ని దినాలు అయిందే. శేషప్ప కవిది ఒక పద్యం పాడిపో బాబు, మళ్ళా వింటాను ఆయనను. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడి పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పణులకెవ్వడు పోసే బరగపాలు, మధుపాలికెవ్వడు మకరందమొనరించే, పశులకెవ్వడు సగే బచిపూరి, జీవకోట్లను పోషింప నీవేగాని వేరొక్క దాతలేడయా వెదికి చూడ, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నారసింహ దురిత దూర. వెళ్ళిపోవే బిడ్డ వెళ్ళిపోవే అడవికి, కలల రాజున చట కలిసిపోవే కలిసిపోవే, అడుగు అడుగు ఎల్దు అటంకులే దాటి ఆగిపోక, దరికి సాగిపోవే సా బుద్ధుడు కుటుంబాన్ని రాజాని కూడా వదులుకొని వెళ్ళాడు. సమ్మన్న నేను సిఫార్సు చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాకపోతే మా దళనాయకుడు రవణ రిక్రూట్మెంట్ ని రిజెక్ట్ చేసిండు. ఇగో ఇంత అన్నం తిని కాసేపు ఈయన రెస్ట్ తీసుకొని బయలుదేరిగా. అదేందనగా అట్లా అంటారు, నేను పార్టీలో చేరి మీతో పనిచేద్దామని వచ్చిన. నేను వెళ్ళను, నేను నిన్నే ఉంటా, నేను వెళ్ళను, నేను వెళ్ళను. స్వర్ణగా మీరు వెళ్ళండి,
నేను మాట్లాడి పంపించేసి వస్తా. పదం పిచ్చిపెట్టిందా నీకేమన్నా? అసలు విప్లవం అంటే ఏమనుకుంటున్నావు? ఇక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఉన్నదల్లా ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపరంత యుద్ధం మాత్రమే. కొన్ని వందల మంది అమరులయ్యారు తెలుసా? మొన్న పరకాల ఎన్కౌంటర్ లో చనిపోయిన అన్నల చావుకేకలు ఇంకా నా చెవులో మారుమోగుతూనే ఉన్నాయి. అసలు చావుకేక ఎలా ఉంటుందో తెలుసా నీకు? తెలుసు. నీకోసం ఏడేలుగా ఏడుస్తున్నా మీ అమ్మలకి ఉంటుంది చావుకేక. ఏ ధర్మం అయితే నిన్ను నన్ను కలిపిందో ఆ ధర్మమే మీ అమ్మని నన్ను కలిపింది. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ఉత్తరం, నీ చేతిలో ఉన్న ఆయుధం కంటే శక్తివంతమైంది. అది సొసైటీని మారుస్తుందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం నేను తప్పకుండా మారుస్తుంది. ఎందుకంటే ఇది మీ అమ్మ రాసిన ఉత్తరం. ఇలాంటి ఉత్తరాలు ఎన్ని తీసుకొచ్చినా నా అభిప్రాయం మారదు. నాకు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే ముఖ్యం. వెళ్ళు. వెళ్ళను. వెళ్తే 1000 వెతికినా నేను దొరకను. పసిడి మనసు నీది అలు పెరుగనట్టి ఆత్మ నీది గనుల ఎదుట వాడు కదలిపోతుండగా అతడి నను సరించడుగు నీది వెళ్ళిపో చూస్తుంటే నాకు మరణ గుర్తొస్తుంది. మాతో పాటే కలిసి పనిచేసేది. సంవత్సరం క్రితం పోలీసులకు దొరికింది. గ్యాంగ్ రేప్ చేశారు. శరీర భాగాలన్నింటినీ కత్తులతో కోసి చంపేశారు. రేపు ఇలాంటి పరిస్థితి అస్వర్ణకు రావచ్చు, నాకు రావచ్చు, నీకు రావచ్చు. మాలా విప్లవం కోసం తట్టుకోగలవా? రవణా, ఏంది? మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం మనం రిక్రూట్ చేసుకునే పద్ధతి ఇది కాదు కదా. ఎంత నమ్మకస్తులైనా ముందు బయట పనిచేసిన తర్వాతనే కదా ఫుల్ టైమర్స్ గా మనం తీసుకునేది. ఆ కత్తుల సమయం ఎందుకు సిఫార్సు చేసిండో నాకైతే అర్థమవుతలేదు. సరే, దళం లీడర్ మీరు, కమాండర్ మీరు, డిప్యూటీ కమాండర్ మీరు, ఎట్లా చెప్తే అట్లనే చేద్దాం. అక్కడ రవణ మాట్లాడుతుండగానే నువ్వు ఇలా లేచి వచ్చేయడం కరెక్ట్ కాదన్నా. మరి రవణ చేసింది ఏమైనా బాగున్నదా? ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే, ముందు రవణ కూడా ఆమెని రిజెక్ట్ చేశాడు, కానీ నేనే రవణని ఒప్పించా. ఎందుకంటే ఈ పిల్ల బాగా పోలీసులకి రిజిస్టర్ అయింది. ఇప్పటికిప్పుడు తను అడవి దాటి బయటకు పోతే గ్యారంటీగా పోలీస్ నుండి థ్రెట్ ఉంటుంది. ఒకవేళ పోలీసులు గనక ఈ అమ్మాయిని చంపేస్తే ఆ పిల్ల లైఫ్ ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? నువ్వు చేస్తావా? నేను చేస్తానా? జెన్యున్గా పార్టీలో పనిచేద్దామని వచ్చానంటుంది కదా, పైగా ఆడపిల్ల. అయినా నీకు రవణ గురించి తెలుసు కదా, మట్టి ముద్దను కూడా బాంబ్లా తయారు చేయగలడు. చూస్తుండు, వెన్నెలా నిన్ను నన్ను మించిపోయేలా తయారవుతుంది. నిప్పు ఉంది, నీరు ఉంది, నగా దారిలో చివ
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరుదు కిందంట నగాదారిలో రగిలే అగ్గి కొండ సల్లారింది నగాదారిలో కాలం ప్రేమ కథకి తన చెయ్యందించి నేడు తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చోడు నీతో చూస్తే అర్థమవ్వదా సత్యం అన్నది కోరుకున్న బతుకు బాటలో నన్ను చూసి నిందలేసిన బంధనాలు తెంచి వేసిన తప్పించుకుందాం అనుకున్నావా? పార్టీ ఫండ్ పేరుతో జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి బాగా సంపాదించినావట సార్. నీ సిద్ధాంతాలు కట్టుబడున్నా సార్. నీ అసలుతోని కాదు సార్. అచ్చా రవీందర్ సార్, లింగమూర్తి రా. నమస్తే సార్. ఏ లింగమూర్తి సార్, ఎంత దాచిపెట్టాడు నీ దగ్గర? 10 లక్షల దాకా దాచిపెట్టాడు సార్. మరేం చేస్తున్నావు డబ్బులన్నీ? రైతులకి వడ్డీకి ఇచ్చిన సార్. ఆ వడ్డీ డబ్బుల్ని వాళ్ళ చెల్లెచ్చి ఏ నెల కన్నాలో తీసుకుపోతా సార్. సరే వెళ్ళు. మంచి సార్. ఇప్పుడేమంటావు సార్? నన్నేం చేయొద్దు సార్, నేను లొంగిపోతా. నువ్వు లొంగిపోతే మాకేం లాభరా? ఆఫ్టర్ ఆల్ తలసభ్యుడు. అదే నేను చంపేస్తే మాకే అవార్డులు రివార్డులు. సార్ నన్ను చంపకండి సార్, మీరు ఎట్ట చెప్తే అట్లా చేస్తా. అయితే పోయి మళ్ళీ దళంలో జాయిన్ అవ్వు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. నువ్వు రమేష్ని తీసుకుని జీడిగట్ట తండాకు వెళ్ళు. అక్కడ సమ్మయ్య అపాయింట్మెంట్కి వస్తున్నాడు. రేపు ఉదయం కల్లా అతన్ని తీసుకుని తూర్పు తీరానికి వచ్చేయండి. పోలీసు బలగాలు దిగాయని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్తగా వెళ్ళరండి. రెడ్ సెల్యూట్. స్వర్ణక, వెన్నెల, మీ ఇద్దరు అర్జెంటుగా సివిల్ అవ్వండి. పోలీసు దెబ్బలకు మన ప్రజాగాయకుడు మల్లన్న మంచాన పడ్డాడంట. ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఇల్లు వస్తుంది. ఈ డబ్బు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి ఊరికి ఉత్తరం వైపు వచ్చేసేయండి. అక్కడ మేము వెయిట్ చేస్తుంటాం. పోలీసులు తీసుకుపోయి వారం రోజుల దాకా ఎట్లా కొట్టారు? పన్నెండు కేసులు కూడా వేసిండ్రు. అన్నల పాట వాడతావురా అని గొంతు మీద కాలు పెట్టి తొక్కిండ్రు.
మాటలు వాడిపోయినాయి అక్క. డాక్టర్ చెప్పిండు ఒకే కిడ్నీ కూడా ఖరాబ్ అయిందంట. ప్రజల కోసం పనిచేసే మల్లన్నకి పార్టీ ఎప్పుడూ అంటగానే ఉంటుంది. డబ్బు రవణ పంపించిండు, దవాఖాన ఖర్చులు కొంచండి. వైద్య సలహా కోసం రేపు డాక్టర్ రాజారాం సార్ని కలవండి. అక్క జల్దిగాని మేము పోయిస్తామక్క. మంచిదక్క. లాల్ సలాం. అక్క మీరు వస్తున్నారనే సద్దులు కట్టి పెట్టిన, జర దళానికి తీసుకుపోతారా అవి? ఏమో ఆగండి, ఎవరి మీది ఈ టైంలో వెళ్ళిపోతున్నారు? మేము క్రేన్ పని చేసేటోళ్ళం సార్. పొద్దంతా కరెంట్ ఉండలేదు, తెల్లారిందాక క్రేన్ పని నడిపియాలని. మా ఊళ్ళు బావి దగ్గరే ఉన్నారు సార్. మేము అన్నం తీసుకుపోనికి వచ్చినాం. దగ్గరే అన్నమే అన్న, నువ్వు దించు. సర్లే పోనే, పోండమ్మా పోండి. ఈడ మనకు తెలియకుండా క్రేన్ పనులు ఏమన్నా నడుస్తున్నాయి అన్న. నిజమే కదా, ఊరోళ్ళు ఎవరైనా కనిపిస్తారని చూడు అడుగుదాం. సరే అన్న, వాళ్ళకి తెలిసే ఉంటది. ఈ పక్కన ఎక్కడైనా క్రేన్ పనులు నడుస్తున్నాయా? నడుస్తలేదు సార్. ఇటు పక్కన అట్లాంటివి ఏమో. ఆగుండి ఆగుండి. క్రేన్ పనులు ఏడు నడుస్తున్నాయో సుభితిగా అన్నాడు. ఏం తెలవకుండా దళానికి అన్నం తీసుకుపోతున్నారండి మీరు? మీకేం తెలదా? మీకేం తెలదా? ఏం చూస్తున్నారు? ఏ దళం? బాయ్స్ ఫాలో మీ. ఏంటి పాపం, మన లేడీ కామ్రేడ్లను రేపులు చేసి కాళ్ళు వేళ్ళు నరికేసి కండ్లని పెరికేసినప్పుడు పాపం కాదా? అలా అని చెప్పి మనం కూడా అలెక్కి చేస్తే మనకి అలాగే తేడా ఉందన్నా. రక్తపాతం లేకుండా మనం ఏం చేయలేమని చెప్పు. రక్తపాతం లేని దగ్గర మనిషి పుట్టుకురాని ఉంది. తల్లి ఎంతో వేదనకు గురై ఒక కొత్త జీవికి ప్రాణం పోస్తుంది, అలాగే నూతన నవస్థ కూడా. అవును, నెత్తురు నెత్తురు, ప్రాణానికి ప్రాణం. ప్రాణానికి ప్రాణం తీయడానికి అతను ఇప్పుడు మన శత్రువు కాదు, కేవలం మనిషి.
తుపాకులు చేతిలో లేనప్పుడు శత్రువుని చంపొద్దని మన పాటి చెప్పింది కదా, చెప్పు. నెత్తి మీద మావ కూర్చున్నాడా? నిన్న కాక మొన్న వచ్చినావు బిడ్డ, నాకే చెప్తావు పాటి గురించి? బిడ్డ చటాకు లేవు, రివాల్వర్ తిప్పినట్టు తిప్తా గాల్లో. పోలీసుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? మావని ఎద్దేవ చేసే అంత గొప్పను అయినా నువ్వు? అతను వదిలేండి. సారీ కామ్రేడ్స్, వెన్నెల చేసిన ఆర్గ్యుమెంట్ కరెక్ట్. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వండి. అన్నా, దాసన్నా, ఇది అభినందించదగిన విషయమే. అవునన్నా, ఇలాంటి మానవీయ సంఘటనలు జరగడం వలన ప్రజల్లో మన పార్టీకి ఉన్న రెస్పెక్ట్ రెట్టింపు అవుతుంది. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మనకి పోలీసులకి మధ్య ఉన్న తేడా ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నా. కరెక్ట్ ముర్తన్న, మన స్టేట్ కమిటీ తరపున రవాణా దళానికి కృతజ్ఞతలు చెప్పండి. తప్పకుండా. మొత్తం నిద్ర నడుస్తుంది కదా, ఆ ముఖం చూసినా అక్క ఎట్లా వెళ్ళిపోతాందో? దావాలు గిట్లు ఉన్నదా లేదా? అన్నదేముంది కానీ మంచిగా చాయ్ తాగు గడిపినండా. అవును చెల్లె, నిన్న నువ్వు చేసిన పని ఫ్రాన్స్ విప్లవంలో స్టూడెంట్స్ పాత్ర అంతా గొప్పగా అనిపించింది. తీసుకో. నిజమే, నీలాంటి కామ్రేడ్ మన పార్టీకి చాలా అవసరం. సిఫార్సు చేసింది ఎవరు? కామ్రేడ్ అమ్మన్న. ఇగో అన్న తీసుకోవే. అన్న మస్తు గరం గరం ఉన్నట్టున్నాడు నా మీద. తీసుకో అన్న, నీ చెల్లిస్తే తీసుకోవా? ఏంది చెప్పింది? కరెక్ట్. నువ్వు ఆ పోలీసుడిని కాపాడి నిజమైన ఉద్యమం ఏంటో నిరూపించావు, లేకపోతే అతని చావుకి నేను కూడా కారణమయ్యేవాడిని. ఈ బూటకపు ఎన్కౌంటర్లు, కోవర్ట్ ఆపరేషన్స్, వీటి వల్ల నాతో పాటు మనోళ్ళందరికీ స్టేట్ ఫోబియా పట్టుకుంది. అందుకే సత్యాన్ని సత్యంగా చూడలేని ఒక మారల్ డైలమ్ అలవడిపోయి అందరం అలా బిహేవ్ చేశాం. కానీ నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ప్రియమైన రవికి మీ అమ్మ రాయినది. అక్కడ నువ్వు ఎట్లున్నావు కొడక, ఇక్కడ నేనైతే మంచికి లేని బిడ్డ. నువ్వు గిట్ల మమ్మల్ని యాగం చేసి అడవిలో కలుస్తావు అనుకోలేదురా? నువ్వు విల్లిడిసి పెట్టిపోయిన కాడి నుంచి పోలీసు వాళ్ళ హింస చూడాలే, ఇంటి మీద పడి యాగం చేసిళ్ళు. నన్నైతే ఆడదాన్ని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నీ కొడుకుని ఏడికి పంపావే లంచాని తిట్టిళ్ళు. ఊళ్ళో పోరగాళ్ళను పట్టుకుపోయి కాల్చి చంపిండ్రు. ఊరు ఊరంతా వల్లకాడైంది. పండగలు లేవు, పబ్బాలు లేవు, ప్రాణాలు వారి చేతుల్లో పెట్టుకుని బతుకుతున్నాం. ఒక్కసారి వచ్చి నన్ను చూసి పోరా.
అక్క నీకు కొడుకు నీ మీద ఎప్పుడైనా కవిత రాసిందా అంటే నా మీద ఎందుకు రాస్తాడంటే కదా. ఎప్పుడు రాసిండు? ఏదది నీ నోటితోనే చదవరాదు, అమ్మ సంబరపడుతుంది కదా. అమ్మా, నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు. పొలాలలో పరిగగించలేరుకునే వేళలందు పక్షుల రాగాల నడుమ గరిక పూల పాన్పు మీద అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు. రాలిపడిన పువ్వులకై, గాయపడిన పిట్టలకై ప్రాణమివ్వ నేర్పినావు అమ్మా నన్ను కన్నందుకు విప్లవ అభివందనాలు. హలో సార్, వీఆర్ హియర్. ఓవర్. డెఫినెట్ గా రవణ అక్కడే ఉన్నాడని న్యూస్ వచ్చింది. ఎందుకంటే మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ బయట నుంచి కాదు, దళం నుంచే. కీప్ సర్చింగ్, వీఆర్ ఆన్ ద వే. ఉరి కొయ్యను ధిక్కరించు సాహసాన్ని తాపినావు, ఏటికెదురీదమని ఉక్కుపాలు పోసినావు. పచ్చి గాయాల దేహానివై నువ్వు ఇచ్చిన చనుబాలు వృధా పోలేదు. ఆకలితో అలమటించే అభాగ్యుల కడుపు నింపుతోంది. చావు నన్ను సమీపించి గుసగుసలాడుతుంది. ఆంక్షల సంఖ్యలు దాటి నిన్నొక్కసారి చూడాలని నాకు ఉన్న చివరి కోరిక. అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు. అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు. చచ్చిపోయే ముందు నీ ముఖంలో సంతోషం చూడాలని ఉందిరా. నీ తుపాకీ గొట్టుల్లో శాంతి లేదురా. శాంతి ఆడపిల్ల ప్రేమలో ఉంది. నా మాటిని నిన్ను పెళ్లి చేసుకోరా, మనసు నిమ్మలంగా ఉంటది. అన్నా అన్నా, పోలీస్ క్యాంప్ హుషార్, పోలీస్ అన్నా క్యాంప్ హుషార్, పోలీస్.
మీద ఏమాత్రం ఇష్టం లేదా, ప్రేమ లేదా? ఒక్క మాట చెప్పండి, ఎస్ ఆర్ నో. మళ్ళీ నేను ఎప్పటికీ అడుగును. What happened? We missed them. What has escaped my pair, sir? Rachel! భ్రష్టు పట్టిపోయింది. కేవలం డబ్బుల కోసమే అన్నంలో చేరతాండు. అనవసరంగా అమాయక ప్రజలను చంపుతున్నారు, సర్కారీ బస్సులను తగలబెడుతున్నారు. గిదేందని అడిగినందుకు నన్ను చంపబోయారు. తప్పని పరిస్థితులు నేనే వాళ్ళందరినీ చంపి ఆయుధాలతో లొంగిపోయినా. నాగంకన్న పార్టీలో మస్తు మంది ఉన్నారు, నేను జాయిన్ చేసిన కూడా ఉన్నారు. మా అందరి లక్ష్యం ఒకటే, సిద్ధాంతాల ముసుకులో ఉన్న ఈ దొంగల పార్టీని సర్వనాశనం చేయడమే. జై హింద్. ఇతరా 11 మంది కామ్రేడ్లను పార్టీ కోల్పోయింది మీ వల్ల. నీ పక్కన ఉండేటోడే నీకు వెన్ను పొడి పొడిచేదాకా నువ్వు కనిపెట్టలేకపోతే ఇంక శత్రువులను ఏం ఎదుర్కొంటావు? సమ్మయ్య పార్టీలో చాలా సీనియర్ కామ్రేడ్ అన్న, అలా ఎలా అనుమానిస్తా చెప్పండి? అనుమానించాలి, మీ నీడను కూడా అనుమానించాలి. నాయకుడనే వాడికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణమే అనుమానం. ఎదుటి వ్యక్తితో మీకున్నది స్నేహ సంబంధమైనా, ప్రేమ సంబంధమైనా, రక్త సంబంధమైనా సరే మీరు నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. నర్సన్న గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశాం. ఈ సంఘటనని రివ్యూ చేయడమే కాకుండా పార్టీలో ఉన్న కోవర్ట్లను గుర్తించి దళాలను అలర్ట్ చేస్తుంది. ఏమాత్రం అనుమానం ఉన్నా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అస్సలు ఉపేక్షించొద్దు. రేపు దళానికి కొత్త సభ్యులు వస్తున్నారు, వాళ్ళని పాండవులగుట్ట దగ్గర రిసీవ్ చేసుకోండి. ఎందుకు గుర్తుపట్టినా? అక్కడ విద్యాధర్ రావు సార్ ఇంట్లో కలిసినాం కదా. లాల్ సలాం. లాల్ సలాం. సార్ మీకు దండం పెడతాను సార్, నేను చేయలేను సార్. మీ నాన్న ఇంటికి రావాలంటే
నేను చెప్పినట్టు చేయి. ఓ సార్. ఓ నర్సన కమిటీ నుంచి పంపించారన్నా. రైట్ సెల్. రైట్ సెల్ అన్న, మీకు ఉత్తరం ఏమని చెప్పిండు? కామ్రేడ్ రమణకి విప్లవ అభివందనాలతో. మీ దళంలో కోవర్ట్ ఉన్నారని నర్సన్న కమిటీ నిర్ధారించింది. ఆ కోవర్ట్ ఎవరో మీరే గుర్తించి తగిన శిక్ష విధించండి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే శత్రువుకి ఒళ్ళు గగురు పొడిచేలాగా ఒక బలమైన హెచ్చరిక కావాలి. రేపు సాయంత్రం 4:30 మంజీరా నది ఒడ్డున మనం కలుద్దాం. లాల్ సలాం. మన దళంలో కోవర్ట్ ఎవరై ఉంటారు? ఇంకెవరై ఉంటారు? ఆ వెన్నెల అయి ఉంటుంది. ఎస్, ఆమెనే కోవర్ట్ అని నా అనుమానం. ఈ ఆధారం లేకుండా ఆమెనే కోవర్ట్ అనడం కరెక్ట్ కాదు. ఏంది ఆధారం కావాలా? ఆమె పార్టీలోకి వచ్చిన విధానమే తేడాగా ఉంది. ఆమెను సిఫార్సు చేసింది ఎవరు? సమ్మయ్య కదా. పైగా ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? నేను అపాయింట్ చేసిన వాళ్ళు దళంలో ఇంకా ఉన్నారని చెప్పలేదా? ఇంకేం కావాలన్న ఆధారం? రగన్న, నువ్వు ఇష్యూ చాలా పర్సనల్ గా తీసుకుంటున్నావు. ఏంది, నేను పర్సనల్ గా తీసుకుంటున్నానా? మరి మీరు నాయకులు కదా, పెద్ద సక్సెస్ఫుల్ లీడర్ కదా, చాలా మందిని రిక్రూట్ చేసే ఘనత మీదే కదా. మరి మీరే చెప్పండి, దీన్ని ఎలా రివ్యూ చేస్తారు? ఏందన్నా ఏంది మాటలు? ఏంటా వెడగారం? పార్టీ నీకు కూడా లీడ్ చేసే అవకాశం ఇచ్చింది కదా. నాకన్నా ముందు నా స్థానంలో ఉన్నది నువ్వే కదా. ఆయన నాయకుడిగా ఏం చేశాం? పోలీస్ జీప్ అనుకుని పెళ్లి జీప్ కాల్ చేశాం. పిల్లలతో సహా 10 అమాయకులు చనిపోయారు. వరంగల్ బలరామ్ అనే పెద్ద లీడర్ని చంపేసిన ఇన్ఫార్మర్ పేరెట్. అందుకే పార్టీని డిమోట్ చేసింది. అది నేను ఏమైనా వాంటెడ్ గా చేసిందా? అదేమైనా పర్సనల్ అజెండానా? అది ఎట్లా జరిగిందో నీకు తెలియదా, పార్టీ తెలియదా? అది ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ ని పసిగట్టడమే నాయకత్వం. మరి సమయ యాక్సిడెంట్ సంగతి ఏంటి? ఎందుకు పసిగట్టలేకపోయావు? అప్పుడేమైంది నీ నాయకత్వం? అది యాక్సిడెంట్ కాదు, నమ్మక ద్రోహం. సరే, అది యాక్సిడెంట్ కాదు, నమ్మక ద్రోహమే. మరి ఇప్పటి ముచ్చట ఎందుకు చెప్పు? ఒక నాయకుడుగా నువ్వు చేస్తున్నది ఏంది? నా వాదన వినకుండా ఒక కోవర్ట్ ని వెరగేసుకొస్తున్నావు. తను కోవర్ట్ అని నువ్వు ఎలా చెప్పగలవు? 100% కోవర్టే. నాకు అర్థమైంది, నీకు తన చావు కావాలి. నాకు కావాల్సింది ఆమె చావు, ఈమె చావు కాదు, కోవర్ట్ల చావు. నీకు లాగా నాకు ప్రియురాలు ఎమోషన్ లేదు, తల్లి ఎమోషన్ లేదు, ఉన్నదల్లా ఒకటే ఎమోషన్, విప్లవం. అందుకే నాకు వ్యక్తుల కంటే ఉద్యమమే ముఖ్యం. అరే, ఒక కమాండర్ పొజిషన్ లో ఉండి ఒక్కసారి కూడా నా కోణంలో ఆలోచించడం లేదంటే ఆమె కాదు, నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇందాక ఏం మాట్లాడుతున్నాడు? పెన్నుల గురించి మనకు తెలీదా? రగన్న మాట్లాడేది కరెక్టే అన్న. ఒక మాట చెప్తా విను, వెన్నెల పోలీసుని కాపాడడం వెనకాల, మీ అమ్మని కల్పించడం వెనకాల ఆమె హ్యూమానిటీ కాదు, కోవర్ట్ ఆపరేషన్ మాత్రమే ఉంది. ఆమె ఎప్పుడైతే మన దళంలోకి చేరిందో అప్పటి నుండి ప్రమాదాలు ఎదుర్కొంటూనే ఉన్నా. ఒక్క ప్రాబ్లం నుండి మరొక ప్రాబ్లంలోకి పడుతున్నట్టే ఉంది మన పరిస్థితి. అంతెందుకక్క? మన తెలియకుండా కత్తిన సమయం వెనక్కి సాగి చేసి ఇతను అమ్మ దగ్గర తీసుకెళ్ళమని చెప్పు కదా. చెప్పే ఉంటాడు, ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఉంటే ఆపరేషన్ ఫెయిల్ అవుతుందని నేను దూరం వెళ్ళేలా చేశాడు. అంతెందుకు? మన దళం కాంటాక్ట్ కోసం పని కట్టుకుని 3 ఊరూరా తిరిగింది. మన కామ్రేడ్లన్నీ కూడా కలిసింది. కావాలంటే వాళ్ళని అడుగు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెప్పిందట. ఒకసారి నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. ఆ రోజు విద్యాధరరావు ఇంట్లో నేనున్నా. వెన్నెల అడుగుకొచ్చి నీ అడ్రస్ అడిగింది. ఎందుకని అడిగినాము? నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది. తప్పని చెప్పి మందలిచ్చి పంపినాము. వెంటనే పోలీసులు వచ్చిండ్రు. పాపం విద్యాధరరావు అన్యాయంగా బలైపోయాడన్నా. నేను పెద్దపల్లిలో బస్ దగ్గర పెడుతున్నా, ఈ అమ్మాయి బస్సులో కనిపించింది. రవాణా దళం కాంట్రాక్ట్ కావాలని అడిగింది. నాకు అప్పుడే డౌట్ వచ్చిందన్నా, ఎందుకని అడిగినా సమాధానం చెప్పలేకపోయింది. ఇంతలా పోలీస్ జీప్ వస్తుందని సెంటర్ సిగ్నల్ రాగానే ఎస్కేప్ అయిపోయినా. ఏదో పొలం పంచాయతీ ఉందన్నదన్నా, రవాణాను కలిపిమని కాంట్రాక్ట్ కూడా అడిగింది. దళం డిగ్రీ కాలేజీకి వస్తున్నారని కూడా మా ద్వారానే తెలుసుకున్నది. పొదగాలనే జాకెట్లు తీసుకుని భూపాలపల్లికి పోతా అంటే పోలీస్ జీబ్లో కూడా కనబడ్డది. పోలీసులు రానికి కారణం కూడా ఈమె అయి ఉంటది. నాకేదో డౌట్గానే ఉందన్నా.
చూసావన్నా, ఆమె ఆపరేషన్ అంతా మన దళానికి టార్గెట్ గానే నడిచింది. అసలు ఆమె మన దళంలోకి వస్తా అన్నప్పుడే శకుంతల టీచర్ అక్సెప్ట్ చేసిందా? చేయలేదు, వద్దన్నది. నా మాట వినమని బతిమాలకున్నదట. విన్నదా ఈ అమ్మాయి? వినకుండా కత్తుల సమయ మాట మీద ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చింది. నీకు రవణాన్ని ప్రేమించమని ఎవరు చెప్పారు? అదేందక అట్లా మాట్లాడుతున్నావు కొత్తగా? రవణాన్ని ప్రేమించమని నీకు ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్తేనే ప్రేమిస్తామా ఏంది మనం? మరి అతను ఎందుకు ప్రేమించావు? రవణ కళ్ళొకొచ్చి చెప్పాడా నన్ను ప్రేమించమని? చెప్పు. గట్లయితే మీకెవరు చెప్పారు ఉద్యమంలో చేరమని? మాక్స్ కళ్ళొకొచ్చి చెప్పాడా లేక మావ కళ్ళొకొచ్చి చెప్పాడా? సమ్మయ్య నీలాంటి కోవట్లని ఇంకెంతమంది నీ దళాలోకి అపాయింట్ చేశాడు? దీని వెనక ఎవరెవరున్నారు? ఎస్పీ సూర్యప్రతాప, ఏసీపీ అజయ, డీజీపీ జోసఫా, చెప్పు. వాళ్ళంతా ఎవరక్క? వాళ్ళకి నాకు సంబంధం లేదు. మీరు తప్పుగా అనుకుంటున్నారక్క. నీ డ్రామాలు నా దగ్గర ఆడకు. నీ వల్ల 11 మంది కామ్రేడ్స్ చనిపోయారు. దానివల్ల పార్టీకి ఎంత నష్టం వచ్చా? సమ్మయ్యకు పోలీసులకు జరిగిన ఒప్పందం ఏంటి? నీకు పోలీసులకు జరిగిన ఒప్పందం ఏంటి? అసలు నువ్వు కోవట్గా మారడానికి కారణం ఏంటి? కాగితంలో నిపుణి దాచగలవేమో గాని నా దగ్గర నిజాన్ని దాచలేవు. మర్యాదగా చెప్పు, వాళ్ళు ఏం ఆశ చూపారు? భూమి ఇస్తామన్నారా? డబ్బిస్తామన్నారా? ఉద్యోగం ఇస్తామన్నారా? నిజంగా ఏం తెలియదక్క? ఒట్టక్క రవణాన్ని ప్రేమించి ఉద్యమ పిద గౌరవంతో అతను చూసుకుంటుండొచ్చని ఏడుకొచ్చానక్క. కావాలంటే నా డైరీ చూడండి, అందులో నా ప్రతి ఆలోచన రాసుకున్నాక. రవికక్క సరే, నా గిఫ్ట్ బ్యాగ్ తీసుకొస్తావా? మీరు చదివితే నా గురించి పొద్దు తెలుసు. డైరీ ఏం లేదక్కా? లేని డైరీ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు గుర్తుందా, ఆ మహాదేవ్పూర్లో కూడా మీరు డైరీ చదివితే నా ప్రేమ గురించి తెలుస్తుందని చెప్పి డైరీ కోసం వెళ్ళి పోలీసుల్ని తీసుకొచ్చావు. మాట్లాడుతున్నావు అక్క? రోజు నేనే కదా మిమ్మల్ని పోలీస్ నుంచి కాపాడింది. అదే కదా మీ కోవట్ల ఎత్తుగడ. మీ ఆపరేషన్ లో భాగం అది, మమ్మల్ని నమ్మించే ప్రయత్నం అది. అదే నిజమైతే అంతమంది గ్రేహౌండ్ పోలీసుల్ని దాటుకొని నువ్వు ఎలా లోపలికి వచ్చావు? అంత పెద్ద ఎన్కౌంటర్ లో ఒకవైపు పోలీసులు ఉన్నారు, ఇంకో వైపు మేమున్నాం. మధ్యలో ఉన్న నీకు ఒక్క బుల్లెట్ కూడా తగలకుండా, ఒక్క రక్తపు చుక్క కూడా కారకుండా లోపలికి ఎలా వచ్చావు? ఎందుకంటే నువ్వు పోలీసుల మనిషివి కాబట్టి. అసలు నేను పంపించింది వాళ్ళే కాబట్టి. మేమే చేయలేనంత సాహసం నీకెక్కడి నుంచి వచ్చింది? చెప్పు. నాకు అర్థమైంది అక్క. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీకు అనుమానమని పిచ్చి పట్టింది. క్రీస్తు సిలువ మోసినట్టు, రైతు నాగలి మోసినట్టు మనం తుపాకులు మోసింది ఎందుకైనా? నేను చేయని వాళ్ళని ఇలా నిందించడానికైనా? నిన్ను నేను ఒక అక్కలా తల్లిలా భావిస్తుంటే నన్ను అనుమానిస్తున్నావా? డౌటే లేదన్నా, ఆ అమ్మాయి కోవర్ట్. కానీ తప్పు ఒప్పుకోట్లేదు, ఒప్పుకోదు కూడా. చాలా తెలివిగల పిల్ల అది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, ఇంకా ఎంతసేపు ఇంట్రోగేట్ చేసినా ఒప్పుకోదు. ఒకే మాట మీద ఉంటుంది. వీళ్ళంతా నన్ను అనుమానిస్తున్నారు,
ఏదో పొరపాటు జరిగినట్టు ఉంది. నీ మీద ప్రేమ ఉందా లేదా ఎస్ ఆర్ నో చెప్పు అని ఇప్పుడు చెప్తున్నా విను. ఎస్, నాకు నీ మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి పోలీసులు ఏమైనా చేస్తారనే భయంతో వచ్చి నిన్ను కాపాడాను. ప్రేమ ఉంది కాబట్టి 7 ఏళ్ల నుంచి కలవని మా అమ్మ నువ్వు చెప్పంగానే కలిశాను. ఇవన్నీ నీ మీద ఉన్న ప్రేమతోనే చేశాను. కానీ నువ్వేం చేశావు? కామ్రేడ్ రవణకు విఫలమాఫీ వందనాలు. మనలో కోవర్టులు ఉన్నారని సమ్మయ్య చేసిన ఆరోపణలో ఎటువంటి నిజం లేదు. అది పోలీసులు ఎత్తుగడగా గమనించగలరు. నీకప్పుడే చెప్పాను, ఈ బూర్జా వ్యవస్థలో మనిషిని మనిషిని నమ్మించి మోసం చేసుకోవడానికి ప్రేమ పనికొస్తుందని. నువ్వు అతని నిజాన్ని నిరూపించావు. తల్లి లాంటి నా ఉద్యమాన్ని నాశనం చేయడానికి వచ్చిన శత్రువునా నేను ప్రేమించింది? చెయ్. తిరిగి వస్తాను అదే ఊళ్ళో మా అమ్మ బాబులకే మళ్ళీ పుట్టడానికి.
మా బాబు పద్యాలను మళ్ళీ వినడానికి, మా అమ్మతో మళ్ళీ గొడవ పడ్డానికి, నా కృష్ణుడి బొమ్మతో మళ్ళీ ఆడుకోవడానికి, అరణ్య కవిత్వంలో రగిలి నిప్పుల్ని మళ్ళీ తాకడానికి, శకుంతల టీచర్ పాఠాలు మళ్ళీ వినడానికి, అడవి పాటలు అదే భారతక్కతో అదే రగన్నతో కలిసి నడవడానికి, అదే అరణ్యని మళ్ళీ ప్రేమించడానికి. మొగులు మీది ఎన్నెలా నేలరాలెనన్నదా, మొగిలి వనం పొదల జేరి గుబాళిస్తున్నదా. ఎన్నెలా ఎన్నెలా ఇది ఎవరి పాపమని అనుకుందుము, ఇది ఎవరి శాపమని కుమ్ములుతుందుము. ఎన్నెలా ఎన్నెలా నీకు పురుడు బోసి కన్నదమ్మాడవి, నీ ఊపిరెట్ల తీసుకుంటనన్నది, లేత చిగురులు తొడిగిన చిన్నది, ఎలా పండుటాకై రాలి ఉన్నది. 1992 ఫిబ్రవరి, తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ చేతిలో కోవర్టు పేరిట జరిగిన ఒక మహిళ మరణం నన్ను కదిలించింది, ఆలోచింపజేసింది. ఆ విషాద సంఘటనే ఈ విరాట పర్వానికి స్ఫూర్తి. నాడు అసువులు బాసిన మహిళ స్మృతికి ఈ చిత్రం అంకితం.